సో యా అనిల్ చెప్పండి. సో ఇలాంటి పోస్టర్ మాకు 90s లోనే కనబడేది. ఏబీవీ సత్యనారాయణ గారి అంటే 40-50 మంది నటీనటులు ఒక ఫ్రేమ్లో ఉంటాం. ఆ తర్వాత మీరే ఆ లోటు తీర్చేయడం కాకుండా దానికి డబుల్ డోస్ ఇస్తున్నారు. టెన్షన్ ఎక్కడా లేదా? అంటే దీని విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి. అనిల్ గారికి జంధ్యాల గారు ఏబీవీ సత్యనారాయణ గారు గురువు గారు అంతే. ఈ జనరేషన్ జంధ్యాల గారు ఏబీవీ సత్యనారాయణ గారు. నేను లాస్ట్ టైం అడిగాను సార్ ఇదే క్వశ్చన్. అంటే వాళ్ళ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది నాకు. ఉంటుంది ఎందుకంటే బాగా చూసేవాను. 1-10 సార్లు చూసాను వాళ్ళ ఫిలిమ్స్. అంటే అస్టీజ్ వాళ్ళ ట్రై చేయకపోయినా కూడా నేను దానికి నా స్టైల్ యాడ్ చేసుకుని ప్రతి ఫిలింలో ఎంతో కొంత డిఫరెన్స్. మళ్ళీ అదే తీస్తే కూడా చూడరు ఆడియన్స్ ఏదో ఒక కంటెంట్ వైజ్ క్యారెక్టర్స్ వైజ్ ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి చేస్తా ఉంటాను. సో బట్ లక్కీగా ఈ సినిమా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ F2లో కూడా మీరు మగవాళ్ళ మనసు దోచుకున్నారు చెప్పి ఇప్పుడు హృదయాన్ని కూడా దోచుకుంటున్నారు. రెండు ఒకటే ఇది సార్ అందరికి సంబంధించిన కథ. అంటే దాంట్లో ఏంటంటే ఒక మ్యారేజ్ కపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎంతో కొంత ఒక తెలియని ఒక రిస్ట్రిక్టెడ్ స్పేస్ అది. సో డబ్బు అనేది ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీబడీ. మనకి ఇందాక వరుణ్ అన్నట్టు ఒక అన్నాడు 5 ఏళ్ల పిల్లోడు కూడా డబ్బు కష్టాలు ఉంటాయి. ఒక 10 ఏళ్ల పిల్లోడు కూడా వాడు బయట ఏదో కొనుక్కోవాల్సింది. ప్రతి ఒక్కరికి ఒక డబ్బు అనేది ఇట్స్ రిలేట్స్ టు ఎవ్రీవన్. సో ఇంకా ఇది ఏంటంటే ఎక్కువ రేడియస్ ఉన్నటువంటి పాయింట్ కాబట్టి ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ రావడానికి ఎక్కువ మంది పాయింట్ ఆఫ్ వ్యూ చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వెంకీ ఆసనం అనేది ఎక్కడ చూసినా వాడుతా ఉన్నారు 3-4 ఏళ్ళ నుంచి. ఒక కంప్లైంట్ కూడా ఉంది మీ మీద. యూనో ఐ హావ్ టు రిప్రజెంట్ దెమ్ హూ వాంట్ టు ఆస్క్ యూ. అంటే మరి ఫ్రస్ట్రేషన్ అనేది ఒకటి మగవాళ్ళకేనా ఆడవాళ్ళకే ఉండదా అలాంటి ఆసనం మా కోసం ఎప్పుడు? ఇది కేవలం నెక్స్ట్ ఫ్రాంచైజీలో మాత్రం దీనికి ఒక ఆసనం పెట్టి వాళ్ళతో చేపించాలి. డిమాండ్ ని ఆడవాళ్ళ డిమాండ్ ని సహృదయ భావంతో యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ కోసం నెక్స్ట్ ఒక ఆసనం కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ డిమాండ్ నిజంగా చాలా ఎక్కువ ఉంది. మొన్న మేము ఒక అవతారకు ఒక ఈవెంట్కి వెళ్తే వాళ్ళు ఆడవాళ్ళు అడుగుతున్నారు అంటే ఆ మగాళ్ళకి ఇచ్చారు ఈవెంట్ మాకు రాదా ఫ్రస్ట్రేషన్ మాకు లేదా. మరే దిల్ రాజు గారు ఇప్పుడు ఫ్రాంచైజ్ అనేది మనకి తక్కువ. సో మా హిందీలో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇది సెట్ అయింది దట్ అనుకోకుండా బట్ యూ నో విల్ ఇట్ కంటిన్యూ? యా మన దగ్గర ఇప్పుడు బాహుబలి కానీ కేజీఎఫ్ కానీ ఆర్య కొన్ని సీక్వెల్స్ లాగా వచ్చాయి. అనిల్ ఏం చేశారంటే సీక్వెల్ కాదు ఫ్రాంచైజే చెయ్యాలి, హిందీలో ఉంది సో తెలుగులో ఎందుకు చేయకూడదు అని F2 జరుగుతున్నప్పుడే సరే F3కి ఒక ఐడియా ఉంది ఇలా ఇలా అనుకుంటున్నా అంటే ఏముందని F2 ఎలాగో సూపర్ హిట్ కొట్టేస్తాము సో గో హెడ్ ఇది వర్క్ అవుతుంది అనుకో. అప్పుడు F2 తర్వాత మళ్ళీ ఇది వర్కౌట్ చేసుకొని వచ్చి చెప్పారు. రైట్ సార్. సో మామూలుగా రాజుగారి దిల్ రాజు గారి జడ్జ్మెంట్ వేరే సినిమా డైరెక్టర్లు కూడా అడుగుతుంటారు రాజుగారిని దట్ యూనో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీరు ఇంత మనసు పెట్టి అంటే రెండు పెద్ద సినిమాల మధ్యలో అంటే ఐ డిడ్ మీన్ టు సే దట్ దిస్ ఇస్ అ స్మాల్ మూవీ, విజయ్ తోటి వంశీ పైడిపల్లిది కానివ్వండి లేకపోతే రామ్ చరణ్ కానీ, వీటి మధ్యన ఇది ఎలా దట్ యూనో ఎక్కువ ప్రాఫిట్లు తెచ్చేది నాకు F3? లవ్ యూ సార్. సో ఇది ఎందుకంటే F2 ముందు 2017లో 6 సినిమాలు రిలీజ్ చేసి అన్ని సక్సెస్లు కొట్టాం. సో అనిల్తో ఒకసారి కూర్చున్నప్పుడు సరదాగా 6 సినిమాలల్లో ఏంటి అనిల్ నీదే తక్కువ ప్రాఫిట్ సినిమా అన్నాను. రాజా ది గ్రేట్ అన్ని ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి. అవునా సార్? అయితే F2తో నేను రివెన్యూ తీసుకుంటాను సార్ అని. F2 ఇస్ హైయెస్ట్ ప్రాఫిట్ ఇన్ మై కెరియర్ అమంగ్ యువర్ ఆల్. ఓకే ఆల్ ఆల్ ఓకే. సో హైయెస్ట్ ప్రాఫిట్ చేశాడు. సో అప్పుడే చెప్పా నువ్వు ఛాలెంజింగ్గా తీసుకుంటే మామూలుగా ఉండదు సార్, 17 పక్కన పెడితే 19లో హయ్యెస్ట్ ప్రాఫిట్ సినిమా ఇచ్చేసావు ఎప్పటికలా ఉండిపోయేలాగని. సో ఇప్పుడు F3 ఏంటంటే నా కాన్ఫిడెన్స్ నా నమ్మకం ఇవన్నీ ఏంటంటే ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ కాబట్టి ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూస్తారు అని. ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ హ్యూమర్ సినిమాలకి బాగా వస్తేస్తారు. బోర్ కొడుతుందంటే ఏ సినిమా F3కి వెళ్ళి సార్ నవ్వుకొని వద్దామని వెళ్తారు. సో ఆ నమ్మకం ఎక్కువ ఉంది.